నంద్యాల జిల్లా. నంద్యాల టౌన్ బొల్లెద్దుల వీధిలో గల మధుర అనే దళిత మహిళను వేధింపులకు గురి చేస్తున్న బండారు రాధిక, బొందిలి పవన్ కుమార్ సింగ్, మరికొంతమందిపై నంద్యాల 1వ పట్టణ పోలీసులు చర్యలు చేపట్టి దళిత మహిళ మధురకు ఆమె పిల్లలకు రక్షణ కల్పించాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక కోరడమైనది. నాకి నా పిల్లలకి మాకు ఇల్లు అదొక్కటి ఉండేది, మా అత్త జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలని చూస్తున్నాము. అది మా అత్త వాళ్ళ అమ్మ నుంచి మా మామకు వచ్చింది. మా మామ ఇట్లా అప్పు చేసి చేసినాడు. వాళ్ళేమో మొత్తం ఇల్లు స్వాధీనం చేసుకోవాలా, నాకు మొత్తం పంపించేసి సామాన్లు నన్ను ఇది చేయాలని చూస్తున్నారు. నాకు రక్షణ లేదు. 4 సార్లు కేసులు పెట్టామని రౌడీ సీటర్ మీద ఉండటం పోయి కంప్లైంట్ చేసి చెప్పండి, మేము కంప్లైంట్ రాయమని ఎస్ఐసార్ చెప్తాను. ఎవరు మీ ఇంటి మీదకి రౌడీ సీటర్లో వచ్చింది? బొందెల్లి పవన్ కుమార్ సింగ్. ఏం చేస్తుంటాడు అతను? అతను రౌడీ సీటర్ మేడం, కబ్జాలు అవి చేస్తాడు మేడం, మందు అమ్ముతాడు, మటకా వ్యాపారం చేస్తాడు మేడం. తర్వాత అతనికి సపోర్టు మా తోడు కూడాలే మేడం, బండారు రాధిక. ఆమె నుంచి కూడా మాకు భయం ఉంది మేడం, మాకు రక్షణ కావాలి. పిల్లలు నేను ఒంటరిగా ఉంటాను మేడం, మా ఆయన తాగుబోతుంది మేడం. దాన్ని ఆశ్రయించుకొని వీళ్ళు మానసికంగా శారీరకంగా మమ్మల్ని చాలా ఇబ్బంది చేస్తున్నారు. మాకు రక్షణ కావాలి మేడం. ఇప్పుడు మీరు అప్పు కడతారా అమ్మా? కడతాం మేడం. ఎంత అయింది అంత లెక్కేస్తే కడతారా? కడతాం మేడం. కడతాం మీ ఇల్లు? మీకు మా ఇల్లు మాకు కావాలి మేడం, మాకు ఉండడానికి నీడో కావాలి మేడం. అట్లా కడతామని అడిగినారా వాళ్ళకి? అడిగినాం మేడం చాలా సార్లు. మీరు అడిగితే ఉన్నారు? అడిగినాం మేడం, ఇస్తాంలే అది ఇది అని చెప్తున్నారు మేడం అన్ని రోజుల వరకు. తర్వాత మా మామ చనిపోయినాక ఇంకా ఖాళీ చేయమని చెప్తున్నారు మేడం. ఇంకా సరిపోయింది సామాను బయట ఇసిరేస్తాము అది ఇది అని, ఇంకా రౌడీ షీటర్ పురమాయించి ఇవన్నీ ఈ రకంగా చేస్తున్నారు మేడం. మొన్న రీసెంట్